విశాఖలో మాజీ మంత్రి అనుచరులకు నోటీసులు జారీ చేశారు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ అధికారులు. గాజువాక చట్టివానిపాలెంలో నిర్మించిన 4 అంతస్తుల భవనానికి అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. వివరణ రాని పక్షంలో తదుపరి చర్యలుంటాయని హెచ్చరించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అవినీతి అక్రమాల పాలనకి నిలువుటద్దం అని చెప్పడానికి నిన్న కాక మొన్న విశాఖలో ఉన్నటువంటి ఎండాడలో వైసీపీ కార్యాలయ ప్యాలెస్ ఏదైతే ఉందో, రాజు పాలనలో ఉన్నటువంటి 75 సెంట్లలో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాలెస్ నిర్మాణానికి మహావిశాఖ నగర పాలక సంస్థ దగ్గర నుండి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు వైసీపీ కార్యాలయాలు అని చెప్పి జనసేన పార్టీ సురేష్ గారికి ఫిర్యాదు చేసిన తదనంతరం మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారా ఈ యాత్రని రాకుండా అడ్డుకుంటాను వ్యక్తిగతంగా దూషిస్తూ గుడివాడ అమర్ సాక్షాత్తు ఆ కోడుగుడ్డు మాజీ మంత్రి వాళ్ళ బినామీలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కాదు, సాక్షాత్తు అమర్ గుడివాడ అమర్ పేరుతో అక్రమ